ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితిల ఆధ్వర్యంలో బ్రాహ్మణ భవనముల శంకుస్థాపనలు జరగగా నిర్మాణ పనులు మొదలయ్యాయి. అతి త్వరలోనే సింహాపురి వాసులకు బ్రాహ్మణ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెల్లూరు వాసుల కళ నెరవేరబోతోంది. శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యా నృసింహ భారతి స్వామివారు నెల్లూరు జిల్లాలోని ప్రధాన ప్రాంతంలో బ్రాహ్మణ భవనాల కోసం స్థలాన్ని అప్పగించారు. ఈ స్థలంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో జిల్లా బ్రాహ్మణ భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకట రామరాజుల చేతుల మీదుగా నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. స్థానిక మినీ బైపాస్ రోడ్ పెట్రోల్ బంక్ పక్కన సువిశాల స్థలంలో అన్ని హంగులతో బ్రాహ్మణ అపర కర్మల భవనమును తన సొంత నిధులతో నిర్మించి ఇచ్చుటకు స్థానిక నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ భూమి పూజ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా బ్రాహ్మణ భవన నిర్మాణం చేసి బ్రాహ్మణ జాతికి అంకితం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే బ్రాహ్మణులకు భవనం అందించనున్నారు. బ్రాహ్మణులు ఇబ్బంది పడకుండా కర్మకృతువుల భవనమును విశాలంగా నిర్మించి మే నెల లోపల బ్రాహ్మణ జాతికి అంకితం ఇస్తానని ఎమ్మెల్యే అనిల్ కుమార్ వాగ్దానం చేశారు. జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా ఈ భవనానికి ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఓపెన్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మీరు కూడా జిల్లా బ్రాహ్మణ సంఘం, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, ఇతర బ్రాహ్మణ బంధువులందరూ ధన్యవాదములు తెలియచేసి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కామేశ్వర్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరాలతో పాటు కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లాలోని బ్రాహ్మణులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.